चौधरी अत्य गार रेसीपी टमाटा मुक्कल पचड़ी टमाटा केजी टमाटा शुभ्र कड़कोनी नीट तुड़ी आड़बेटी तड़ लेकिन अन्ट आड़बेन तरह टमाटा फोर पीसेस इला ना मुखल का चुस्काली आलरे ने तरीपेटा इध याबे ग्रामल चंतपंडु याबे ग्रामल चंतपंडु कुछ गोरुवेच्च नीळ्ळल्लो कड़ी पेट्टानु इध नानालंटे इंका पूर्तिगा नानलेदु कदा ई टमाटालु रसम मोत्तं दींट्लो पिंडुकोवाली पिंडुकोनी ओक अरगंट सेपु उंचाली मेत्तगा नानिद्दि ई टमाटा मुक्कल्लो ई रसम मोत्तं चंतपंडुलो पिंडां कदा इधी नानेट उपड़कोवाल दींट उप करीपन इधी केजी टमाटा मुखल की गिद्दड़ उप गिद्दड़ उपड़की कम को तग्चन निंडा एंकंटे उपेमो टमाटा मुखल की इदेमो कारा की उप उप इंत कम को इंत वे చింతపండు నానే లోపల ఆవాలు సుమారు 50 గ్రాములు ఉంటాయి ఇది మెంతులు అన్నమాట ఇది ఒక టేబుల్ స్పూన్ ఇది దొరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ రెండు కలిపి మెత్తగా మిక్సీలో వేసుకోవాలి ఇది ఏం చెప్పలేదు ఆవాలు మెంతులు ఒకటి వేయించుకుంటే సరిపోతుంది చింతపండు అది నానాక ఇలా మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే ఇలా వచ్చేది అన్నమాట గుజ్జులు కొంచెం పెద్ద బౌల్ తీసుకొని ఈ టమాటా ముక్కలని దీంట్లో వేసుకోవాలి ఎందుకంటే కలపటానికి వీలు ఉండాలి కదా తర్వాత ఈ గుజ్జు ఇది ఆవు పిండి మెంతి పిండి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇందులో కారం ఉప్పు ఎంత పోసానో కారం అంత పోసుకుందాం ఈ తాలిం పెట్టుకున్నాను దీంట్లో ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు వెల్లుల్లిపాయలు రెండు మిర్చి మొత్తం తాలిం పెట్టుకున్నాను అన్నమాట ఇది సుమారు ఒక ఈ గ్లాసుల రాయిలు ఉంటుంది అంటే గిద్దనర సరిపోతుంది మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు కాగబెట్టి చల్లార్చి కలుపుకోవచ్చు ఆయిల్ ఇట్లా నీటుగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఆయిల్ మొత్తం కరెక్ట్‌గా సరిపోయిందంటే ఏం లేదు మీ గనక సరిపోలేదంటే ఇంకొంచెం పోయమన్న కదా నా కొంచెం పట్టేటట్టు ఉంది ఆయిల్ కొంచెం ఒక అరగిద్దంత ఇన్నర్క గిద్దన్నర పోసాను సుమారుగా ఇప్పుడు ఒక అరగిద్ద కాగి పెట్టాను చల్లార్చి పోస్తున్నాను ఇది మొత్తం కలుపుకోవాలి మేము ముక్కలు ఎక్కువ తింటాము కొంచెం గ్రేవీ తక్కువ తింటాము ఈ టమాటా ముక్కల పచ్చడి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీకి డబుల్ వేసుకోండి చింతపండు ఉప్పు కారం మెంతి పిండి ఆవు పిండి నేను చెప్పిన దానికి డబుల్ వేసుకుంటే మీకు గ్రేవీ ఎక్కువ వస్తుంది దీంట్లో ఈ పచ్చడి ఎన్ని రోజులు స్టాక్ ఉండేది నాకు అంత ఐడియా ఉండదు ఎందుకంటే నేను ఒక కేజీ అర కేజీ అట్లా పెడతాను పచ్చడి ఇది ఒక 4-5 రోజులు విడిగా పెట్టుకోండి ఎందుకంటే ముక్క అనేది పులుపు కారం అన్ని పట్టిద్ది కొంచెం షింక్ అయ్యి క్రిస్పీగా వస్తుంది ముక్క ఇట్లా రోటిల్లోకి రైస్ లో వైట్ రైస్ లోకి రోటిల్లోకి చపాతీల్లోకి వాటిల్లోకి చాలా బాగుంటుంది ఇది ఏంటంటే 4 రోజులు ఉంచి తర్వాత ఒకవేళ ఉంటే పచ్చడి ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఇంకెన్ని రోజులేని ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।